अंबेडकर गारी पेरु सेक्रेटरेट्लक पेट्टडं द्वारा दलितुल बतुकुलु मारायि पेदल बतुकुलु मारायि భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తే మారుతాయి అంటే తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా లేదా భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తే మారుతాయి కలవకుంట్ల మానిఫెస్టోలో ఏదైతే పెట్టిరో అవి అమలు చేస్తే మారుతాయి అందువల్ల విగ్రహాలు పెట్టడం ద్వారా ప్రపంచంలో ఆయనది పెట్టిరు ఎవర్ది మన ఏం పేరు ఆయన पटेल सर्दार वल्लभभाई पटेल सर्दार वल्लभभाई पटेल मोड़ी पटाड़ दाक इंका नेकेंजे आलोचने का वो तप अभी अंबेडकर प्रेम उंकोसारी दलित सामजा आयन तो ऊपर लेकिन चेयड़ कोसम अंबेडकर बोम आकाशमेत लेपी ने आत्मगौरवा निंपन अटुना का తెలంగాణ కోసం పోరాడిన దళితులను పేరూరు లేకుండా చేసాడు తెలంగాణలో రాజ్యాంగం అమలైతలేదా అని మీరు అంటారు తెలంగాణలో రాజ్యాంగం అమలైతున్నట్టు మీకు ఎక్కడ కనిపిస్తుందో నాకు చెప్పండి అమలైతున్నట్టు కనిపిస్తున్నట్టు చెప్తే దాన్ని ఆలోచిద్దాం దాన్ని విశ్లేషిద్దాం ఇప్పుడు స్వేచ్ఛగా మనం మాట్లాడుకుంటున్నాం అంటే రాజ్యాంగం అమల్లో ఉండబట్టి కేసీఆర్ మనల్పైన అంత ఒత్తిడి తీకపోవడం బట్టే కదా ఇది స్వేచ్ఛ స్వాతంత్ర వాయువులతో ఉన్నామా మనం లేమంటారా స్వేచ్ఛ స్వాతంత్ర వాయువులతో ఉంటే ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గుంతకలు జైళ్ళకి ఎందుకు వెళ్తాయి ఈ దేశంలో ప్రశ్నించే గుంతకలు నిర్బంధాల్లో ఎందుకు ఉంటారు స్వేచ్ఛ స్వాతంత్రమే ఇక్కడ పరిడవిల్లితే ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని అందువల్ల నేను మొన్ననే ఆ విగ్రహం ఓపెన్ అయితుంది అక్కడ నేను బూత్కి వెళ్ళాను నలుగురు మహనీయుల విగ్రహాలు ఓపెనింగ్ నేను నేను ప్రొఫెసర్ కాశం గారు మందకృష్ణ మాదిగన్న గారు కలిసిపోయింది ఆ సభలో చెప్పా బొమ్మను పెట్టిండురో అంబేద్కర్ బొమ్మం హైదరాబాద్ నగరంలో ఆకాశం దాకేటట్టు హైదరాబాద్ నగరంలో ఆకాశం దాకేటట్టు 125 అడుగుల ఎత్తుకు లేపిండు చూడు పాతాల లోతులోకి దళితుల దొక్కిండు చూడు బొమ్మను పెట్టిండురో అంబేద్కర్ బొమ్మం ఆహా బొమ్మను పెట్టిండురో అంబేద్కర్ బొమ్మం 10 కోట్లు ఖర్చు పెట్టి పాత సెక్రటరీట్ గుల్చి 1000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సెక్రటరీట్ గట్టి అంగరంగ వైభవంగా అద్దాల మేడ గట్టి అంగరంగ వైభవంగా అద్దాల మేడ గట్టి అంబేద్కర్ సెక్రటరీట్ అని ముద్దుగా పేరును పెట్టి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన దళితులను పేరురు లేకుండా చేసి పాలిస్తుండు దొరా బొమ్మను పెట్టిండురో అంబేద్కర్ బొమ్మం ఈ రాష్ట్రంలో దళితులు ఈ రాష్ట్రంలో దళితుల జనాభా శాతం ఎంత కేసీఆర్ పదవులల్లో ఇచ్చిన వాట ఎంత మాలలుంటే మాదిగుండరు మాదిగుంటే మాలలుండరు 50 లక్షల మంది మాదిగలున్న జనాభం ఒక్క మంత్రి పదవన్న వచ్చిందా లెక్క చెప్పు మా సబ్ ప్లాను నిదులేవి మా కార్పొరేషన్ లోన్ లేవి దళిత బందని పేరు చెప్పి దగా చేసి కూసుండ్రు 5 లక్షలు 3 లక్షలు కమిషన్లు తీసుకొని కకృతితో మింగుతుండ్రు అరే బొమ్మను పెట్టిండురో అంబేద్కర్ బొమ్మం 125 అడుగుల ఎత్తుకు లేపిండు చూడు పాతాల లోతులోకి దళితుల దొక్కిండు చూడు బొమ్మను పెట్టిండురో అంబేద్కర్ బొమ్మం బలమైన ఎంఆర్పిఎస్ దండోర ఉద్యమాన్ని రెండు వర్గాలు చేసి చీలిక పేలిక చేసి దళిత జాతి ఉద్యమాన్ని నీరుగార్చ చూసినోడు ఎవడండి ఎక్కడ సామాజిక న్యాయం ఎక్కడ రాజ్యాంగం అమల్లో ఉంది మా శాతమంత ఈ రాష్ట్రంలో మా పోరాటాలన్నీ ఇలా మాలా మాదిగా మా ఉపకులాలు ఇప్పుడు మీరు పాటలు పాడినట్టుగా ఎంఆర్పిఎస్ ను చీలిక చేసిన కేసీఆర్ గారు yes బరాబరి దండోర ఉద్యమాన్ని నిట్ట నిలువున చీల్చింది ఈ దేశంలో అద్భుతమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు నడిపిన మందకృష్ణ మాదిగను జైల్లో బంధించారు ఉమ్మడి రాష్ట్రంలో అంత సాహసం జరిగిందా ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ ఉద్యమాల కోసం హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేసిన చరిత్ర ఉంది ఏం జరిగింది అందువల్ల మా జాతుల యొక్క హక్కులను దళిత ముఖ్యమంత్రి అంటావు ముఖ్యమంత్రి చేయవు ఇలా అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తలే ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు వస్తే నా జాతులు బాగుపడతాయని చెప్పి ఆ మహానుభావుడు రాజ్యాంగంలో రాశాడు
మరి తెలంగాణ కావాలని ఆయన ఆ రాజే భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు. చిన్న రాష్ట్రాలు ఏ ప్రజలైనా ఏ ప్రాంత ప్రజలైనా వాళ్ళు మెజారిటీ పీపుల్ కోరుకుంటే ఆ స్టేట్ ఇవ్వబడును అని రాశారు. తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ ఉద్యమానికి దండోర ఉద్యమం పునాదైంది. మాదిగలు మానలు ఉపకులాలు ఏకమై ధూమ్ దాములతో నడిచినాం. పాటలు పాడిందోరు మేం కాదా, పాటలు రాసి పాడిందోరు గద్దర్ అన్నవరు, జయరాజ్ అన్నవరు, ఏపురసోమ అన్నవరు, అందశ్రీ ఎవరు, ఇంకా అనేక మంది కవులు ఎస్సీ ఎస్టీ బీసీలేం కాదా, సబ్బండ వర్గాలం పాడితే కదా వచ్చింది, సబ్బండ వర్గాలం పోరాడితే కదా వచ్చింది. అందువల్ల జేఏసీలో ఇలా యాక్టివ్ అయ్యి ఆ రోజు మందకృష్ణ మాది అనే నాయకత్వంలో ఉద్యమాలు నడవలేదా, పోరాటాలు నడవలేదా? అందువల్ల మా జాతిని నిట్ట నిలువున చీల్చే కుట్రలో భాగమే బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆడ బొమ్మ పెట్టినావు కదా, నీ చిత్తశుద్ధిని ఇప్పటికైనా నిరూపించుకో. మాదిగలకు మంత్రి పదవి, ఉమ్మడి రాష్ట్రంలో అటు ఏపీ నుంచి ఇటు తెలంగాణ నుంచి కనీసం ఆరుగురు మంత్రులకు ప్రాతినిధ్యం ఇచ్చారు, ఒక్క తెలంగాణ నుంచి ముగ్గురికి మినిస్టర్లు ఇచ్చారు. ఏది మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏది మాకు మా శాతం? ఇది పోరాటంలో మేము ముందుంటాం, అమరవీరుల చావుల్లో మేము, ఆత్మహత్యల్లో తెలంగాణ కోసం సచ్చిన దాంట్లో మేము ముందుంటాం, తెలంగాణ కోసం జైల్లోకి పోయిన దాంట్లో మేము ముందుంటాం, తెలంగాణ కోసం ఆడిపాడిన దాంట్లో మేము ముందుంటాం. కానీ తెలంగాణ పదవులు వేలే కాడ మేము ఎక్కడున్నాం? నడి రోడ్డు మీద ఉన్నాం మేము. ఇవాళ మళ్ళా తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం దళితుని సీఎం చేస్తా, మాట తప్పితే రాళ్ళతో కొట్టు, తల నరుక్కుంటా అని చెప్పి అంబేద్కర్నే ముందు పెట్టినాం, దళితవాదాన్ని ముందు పెట్టినాం. ఇవాళ మళ్ళా ఎన్నికల జిమ్ముకుల కోసం నేను 125 అడుగుల ఎత్తును పెంచినా అన్నావు. 125 అడుగుల ఎత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ను పెంచినావు. కానీ ఏ జాతుల కోసమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడాడో ఆ జాతులను పాతాల లోతుల్లోకి తొక్కినావు. ఓకే అన్న, కాకపోతే ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించిన విషయాలలో దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాడు అని చెప్పి ఓట్లు అడిగి గెలిచిండు అని చెప్పేసి అన్నారు కదా, కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి దళితులే నువ్వు ఉంటేనే బాగుంటావు సార్ అని చెప్పేసి వాళ్ళే కేసీఆర్కు మద్దతు ఇచ్చి మరీ సీఎంని చేశారు. ఆ పరిస్థితి ఏంది అంటే, అధినేత కదా, ఒక మాట ఇచ్చిండు కదా, ఒకసారి కాదు కదా, లక్షల సార్లు వందల సభలు చెప్పిండు కదా, నువ్వే ఉంటే సార్ అని ఏ దళిత నేతలు చెప్పిరో సమాధానం చెప్పమనండి అందరూ. ఇవాళ తానా అంటే తందానా అని భజన కొట్టే మా సంఘాలు కూడా ఉండొచ్చాడా? ఉన్నాయి. మా జాతిలో, మా దళిత జాతిలో ఉన్న మేధావి వర్గం అని చెప్పుకునే అటువంటి వాళ్ళు మహామహా యోధులు ఇలా కేసీఆర్కు తాళాలు కొట్టే బ్యాచ్లుగా మారిపోయినాయి. అవుట్డేట్ సర్వీస్ అయిపోయిన గోళీలు అవన్నీ, అవన్నీ సర్వీస్ అయిపోయిన గోళీలు. అందువల్ల నేను సర్వీస్ అయిపోయిన గోళీల గురించి మాట్లాడతలేను. నీకు పదవి కావాలంటే తెచ్చుకో, అది నీ హక్కు అంటున్నా. కేసీఆర్ కాలు మొక్కి తెచ్చుకునే పదవులు వద్దు. కేసీఆర్ మోసేతు నీళ్ళు తాగి మొత్తమే అసలు మేము కేసీఆర్కి మేమే పుట్టినాం మేము అన్నట్టు అది కాదు, అది కాదు మేధావుల లక్షణం. అందువల్ల మేధావులు మౌనం వేయాలి, జరిగే వ్యవస్థలో జరిగేటువంటి లోపాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి, మాట్లాడాలి. ఎంతకాలమన్నా మనిషి జీవితం, ఎన్ని రోజులన్నా మనిషి జీవితం, బతికిన కాలం ఎవరి కోసం బతకాలి? తెలంగాణ ఏ ప్రజల కోసం వచ్చిందో ఆ ప్రజలకు న్యాయం జరిగినప్పుడు ఎందుకన్నా తెలంగాణ, తెలంగాణ తెచ్చుకుంది ఏమిటికన్నా? ఇప్పుడు కేసీఆర్ పక్కనున్న మా దళిత మేధావులే కదా నీళ్లు నిధులు నియామకాలని సదస్సులు పెట్టి, మీటింగులు పెట్టి, ప్రొఫెసర్లు ఉండరు ఎమ్మటి, జర్నలిస్టులు ఉండరు ఇప్పుడు ఎమ్మటి, పాటలు పడిన నాయకులు ఉన్నారు ఎమ్మటి, అందరు ఉండరు కదా. మరి ఎవరి కోసం వచ్చింది? సీమాంధ్ర పాలన ఉన్ననాడు ఎలా ఉంది? ఎంతమంది మనకు మంత్రులు వచ్చినాయి? మన శాతం ఎంత? మన పోరాటాలన్నీ మరి ఇవాళ ఎందుకు రాలేదు? అంటే దళిత జాతిని అణగదొక్కడమే పని. దళితులు చైతన్యవంతమైనటువంటి బిడ్డలు, దళితులు పోరాటాల వైపు తిరగబడితే కేసీఆర్ దొర గడి కూలుతుంది, దొర గడి కూలుతుందని చెప్పి దళిత జాతిని ఎక్కడ ఉంచాలో అక్కడ తొక్కిపెట్టి ఉంచడమే తప్ప పైకి లేపడం కాదు. అంబేద్కర్ని ఎత్తుకున్నావు నువ్వు, కానీ నువ్వు పెట్టిన అంబేద్కర్ ఆత్మక్షోభిస్తుంది. ఫస్ట్ తెలంగాణ దళిత సీఎం అన్నావు, ప్రకటించు నీకు చిత్తశుద్ధి ఉంటే. మాదిలకు మంత్రి పదవి లేదా ఉపకులాలకు మంత్రి పదవులు, ఈ దళితుల్లో ఉన్న ఉపకులాలకు ఈ పదవులు కూర్చోబెట్టు. శ్రీకాంతాచార్య అమరవీరుడు, అమరవీరుడు తల్లి తండ్రి ఓ నామినేట్ పోస్ట్ ఇయ్యి. ఇలా ఎవడెవడుకో నీకు చందాలు ఇచ్చి నీకు లంచాలు ఇచ్చేటువంటి దొంగలను ద్రోహులను ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని అర్హత లేనటువంటి విధవలందరినీ నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు కదా. ఒక తల్లి ఒక ఆడబిడ్డ తన గర్భశోకం తన కన్న బిడ్డను తెలంగాణ ఉద్యమానికి దానం ఇచ్చింది, ఓ బీసీ తీసుకొచ్చి కూర్చోబెట్టమ్మటి. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కదా, మల్లిదశ తెలంగాణ పోరాటాన్ని రగిలించిన మహానుభావుడు కదా మా రోజు వీరన్న.
జయశంకర్ సార్ కదా దశను దిశను నిర్దేశించింది ఆ వారసత్వం నుంచి వచ్చినోడే కదా శ్రీకాంత్ ఆచారి తెలంగాణకు తొలి అమరవీరుడు అయిపోయింది కదా అంటే అటు బీసీలే నన్ను దొక్కుతావు ఇటు ఎస్సీలే నన్ను దొక్కుతావు అందువల్ల ఈ విగ్రహాల్లో మాయ మళ్ళీ అంబేద్కర్ బొమ్మ వెబ్బ కేసీఆర్ అసలు ప్రపంచంలో ఎవరు పెట్టినటువంటి బొమ్మను పెట్టిండు అంటే దళితులను ఉదరించడానికి పెట్టిండు దళితులను నిండ ముంచడానికి పెట్టిండు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పాలకులు భయపడ్డారు ఇవాల కార్పొరేషన్ లోన్ల కోసం పెట్టిన అప్లికేషన్ పత్రాలు డస్ట్ బిన్ లో పడిపోయి ఉన్నాయి సౌప్లాన్ నిధులు మళ్ళించిండు అసలు నిధులే రానియట్లేరు ఈ నిధులను దళితులకు వచ్చే నిధులను ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నారు దళిత జాతి ఉద్ధరణ జరగలే దళితుల అభివృద్ధి కాలే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి దళితులకు ఉరిగింది ఏమీ లేదు మా దగ్గర పైలట్ ప్రాజెక్ట్ కింద తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టారు దళిత బంధును నిసిగ్గుగా నిలజ్జగా 5 లక్షలు 3 లక్షలు 4 లక్షలు లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లి తీసుకొని ఇంత అయితే ఇస్తాం అవునా కాదా అంటే ఎంతో కొంత రానిరా నాయన అని అడుక్కున్నారు ఎస్ రా నువ్వు ఇంక్వైరీ చేయి నువ్వు తిరుమలగిరి మండలాన్ని నువ్వు ప్రతి ఒక్క ఊళ్ళో తిరుమలగిరి మండలంలో ప్రతి గ్రామంలో వచ్చింది వినండి ఎమ్మెల్యే తీసుకుంటున్నా తిరుమల ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు తాళాలు తందరాలు కొట్టేటోడు అందరూ నువ్వు ఓపెన్ గా ఇంక్వైరీ చేయి మీరు నేను ఇవాళ మాట రికార్డేగా ఇది అవును నువ్వు గ్రామంలో పోయి ప్రజల్ని అడుగు మీకు ఎన్ని లక్షలు ఇచ్చిరే అని అడుగు చెప్తారు అందువల్ల ఏడాది దళిత ఉద్ధరణ కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఇవి దానికి ఓనియమ అసలు దేశంలో ప్రపంచంలో ఈయనంత మార్చడే లేడు అసలు ఈయనంత చేసుండే లేదు దళిత ఉద్ధరణ దళిత జాతులు వెనుకబడ్డ జాతులు తెలంగాణ వస్తే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ఒక జీవితంగా బతకాలి వాళ్ళని అట్లా ఉంచాల్సినటువంటి మొత్తం నీరుగార్చి ఉద్యమాలను నీరుగార్చినవు విద్యారంగాన్ని నాశనంపై బస్టు పట్టించినవు వైద్య రంగాన్ని బస్టు పట్టించినవు ఉద్యమకారులను విద్యార్థి ఉద్యమాన్ని మొత్తం నీరుగార్చినవు సాంస్కృతిక ఉద్యమాన్ని నీరుగార్చినవు ఇవాళ నీ బిడ్డ నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నువ్వు కాళేశ్వరంలో తింటే నీ బిడ్డ లిక్కర్ స్కామ్లా నీ అల్లుడు ఇంకో కళ తింటే నీ కొడుకు ఇంకో రంగంలా మనిషికో రంగాన్ని పంచుకొని మీరే దోసుక తింటుంటే వీళ్ళు దళిత ఉద్ధరణ కోసం పనిచేస్తారా వీళ్ళు దళితులందరూ కూడా ఒక్క తాటిపైన ఉన్నారా అన్న ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు ఒక్క పిలుపు ఇప్పుడు ఇస్తాడు మందకృష్ణ మాదిగ లక్షల మంది హైదరాబాద్ దిగ్బంధం చేసి ముట్టడిస్తారు ఒక తాట అంటే ఏంటిది ఏమనుకుంటారు మీరు ఒక తాట అంటే ఏంటిది చీలికల తోటి ఉన్నారు ఇప్పుడు నో 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 ఒక దళితునిగా నువ్వు ఈ మాట ఒప్పుకోవాలి వినండి 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 దళిత జాతి ఐక్యత లేదు అని నేను అనుకోను అనుకుంటలేను కూడా కొంతమంది దళితులకు దశను దిశను నిర్దేశించాల్సిన మేధావులే కేసీఆర్ సంకన చేరి దళిత ఉద్యమాలను దళిత పోరాటాలను మిసిగేయడు పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తారు తప్ప ప్రజలు ఏముందన్న వాళ్ళు ప్రజలు ఏముంది చెప్పు నేను చెప్పిన ఇప్పుడు ఇప్పుడు మనం గ్రామాల్లోకి పోదాంపా కూలిన గోడెలు కురిసే గుడిసెలు వాడకు పోతే దర్శనం ఇస్తాయి పడావు బడ్డ పందిరి తడుకలు గూడెం పోతే ఎదురుగా వస్తాయి ఆశత చూసే అవ్వల కోసం అవమానాలు పడ్డాయల కోసం పోదాం పదమ్మో మనసుగల్లమా మాదిగ పల్లెకు పోదాం పదమ్మో ప్రేమగల్లమా పేదల పల్లెకు తరతరాలుగా ఎట్టిలో నలిగి కంటికి పుట్టాడు ఏడ్చిన పల్లెకు గూటం పండ్రాయి కత్తి ఆరేలను సొంత ఆస్తులని మురిసిన పల్లెకు తమ కుండల మెతుకులు లేకున్నా గని గుండెల నిండా ప్రేమలుంటాయి పోదాం పదమ్మో మనసుగల్లమా మాదిగ పల్లెకు పోదాం పదమ్మో ప్రేమగల్లమా మాలల పల్లెకు తరతరాలుగా అట్లా నువ్వు గ్రామాలకు పోయి చూడు అని ఇల్లు మారిందా అని జీవితం మారిందా వాళ్ళ బతుకులు మారినాయా వాళ్ళ బాధలు తీరినాయా గ్రామాలకు పోయి చూడు నువ్వు అందువల్ల నీకు డబుల్ బెడ్రూమ్ అన్నారు ఎంతో కొంతమేరకు ఆర్థికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెడ్లు లేదా ఇతర కులాలు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు వ్యవసాయమో భూమిలో జాగలు ఉంటే ఇంట్లో ఇడుపులో కట్టుకొని వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుని వ్యవసాయాలు చేసుకోరు కానీ ఇంట్లో అనుకుంటుంది ఊళ్ళే దళితులకే ఉండదు కదా ఇల్లు పేదోళ్ళు ఉంటాడు దళితులే ఉంటారు కదా ఉండటానికి ఇల్లు ఉండదు తినడానికి తిండి ఉండదు కడటానికి బట్టు ఉండదు చేస్తానికి పని కూడా ఉండదు ఈ పనికి తోడు రకరకాల బానిసత్వంలో అలవాటైపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని ఈ పరిస్థితుల్లో ఈ జాతి మొత్తం నిర్వీర్యమైపోతుంది అంటే ప్రశ్నించే తరాన్ని లేకుండా చేయాలనేదే కేసీఆర్ లక్ష్యం